गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तत्थात्रेयं शिवं शांतं इन्द्रनीलनिभं प्रभुं आत्ममायारतं देवं अवधूतं दिगंबरं भस्मोद्धूलित सर्वांगं जटाजूट धरं विभुं चतुर्बाहुमुदारांगं दत्तात्रेयं नमाम्यहम्। श्री गुरु चरित्र अध्यायम 26। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। नामधारकुडु पट्टरानी उत्सुकततो स्वामी श्री गुरुडु विद्यावंतुलैन आ मूर्खुलनु एला समाधानपरचारु అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులమనుకొనవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము కీర్తి అహంకారము కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5000 సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మదినవాసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడు అది చూచి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకవసరమైనది మీరే నిర్ణయించండి, ప్రసాదించండి అన్నారు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కాని ఆ 3 పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులమైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం గాయత్రీ చందం. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహము కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చెయ్యాలి. ఈ వేదానికి
అశ్వలాయని సాంఖ్యాయని శాకల భాష్కల మాండేకేయులనే ఐదు శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తరువాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదం, భారద్వాజస గోత్రం, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంగాలు దీనికున్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించారు. దీనికి ఉపవేదము గంధర్వం, విష్ణువు అధిదేవత. జగతీఛందస్సు కాశ్యపశ గోత్రం. దీని జేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు. శమము, దమము మొదలైన దైవీ సంపద గలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అథర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదం. గోత్రము బైజానకం. ఇంద్రుడు అధిదేవత. త్రిష్టుప్ ఛందస్సు. అథర్వణ వేద పురుషుడు తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్నీవతుడు. 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచరణ ఇతరులెందరో భరత భూమిలో ఉండేవారు. కనుకని వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు. కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. మాట మాత్రము చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతంను గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు అధీనం. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు? మిమ్మల్ని మీరు పొగడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమేగాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికైనా ఇవ్వమని కోరారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయం 26 సమాప్తం.